उप एनिक मुंकोस्ते मूडगा अड़ना इवनी गट्टुपल मंडल आग मेघाल चट वास्तव कादा अदे विधा नीन अमित षा कल तरह राजीनामा अंश चर्चा पार्टी चेरे विषय चर्चा मी पेपर लीवी राजीनामा चे उप एन वस्तदनि मरी नायक पिपचुनी बेरसार मोदी मट वास्तव कादा अंटे हुजूराबाद प्रतिष्ठनी मल्ली अवनीति दब तो प्रलोभाल तो मुनगोड़ प्रजल मध्य पेटी चूस्ट वास्तव कादा उप एन केसीआर अंटे मुनगोड़ प्रजल भाविस्ते उप एन वस्ते केसीआर प्रभुत्म दिगिवच्ची मुनगोड़ की निधुलु वच्ची मुनगोड़ अभिवृद्धि चंदुतुंदंटे उप एन वस्तदि युद्ध पार्टी मध्य कादु इदि प्रभुत्वानिकि मुनगोड़ प्रजलकु तेलंगाणा प्रजलकु जरिगे युद्धमु युद्ध प्रजास्वाम्यानि कापाडे युद्धमु युद्ध कुटुंब पालने अंतमोंदिचे युद्ध युद्ध द्वारा तेलंगाणा प्रजल योक्क तीर्पु एदैते उंदो तेलंगाणा राष्ट्र राजकीयालनि मार्चिवेस्तायि తెలంగాణలో ప్రజలందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు కోరుకుంటున్నారు ఈ యుద్ధం ద్వారా ఈ యుద్ధంలో వచ్చే తీర్పు ద్వారా తెలంగాణ ప్రజల భవిష్యత్తు ముడిపడి ఉంది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్య ఎంతో మందిని నాలాంటి వాళ్ళని ప్రతిపక్ష ఎమ్మెల్యేల్ని రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేల్ని నోరు ఊపిచి అపాయింట్మెంట్ ఇవ్వకుంటా ముఖ్యమంత్రి కలవకుంటా సమస్యలు చెప్పుకునే అవకాశం ఇవ్వకుంటా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే హక్కుని కాలరాచి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ఎమ్మెల్యే హక్కుల్ని కూడా హరించి వేసి ఒక నియంతలాగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు బుద్ధి చెప్పే ఎన్నిక మునుగోడు ప్రజలు రాబోయే 10 15 రోజుల్లో చర్చించుకున్న తర్వాత మునుగోడులో చర్చ జరగాలి తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరగాలి ఈ ఎన్నిక రావాలి కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత యుద్ధం ప్రకటిస్తాం థాంక్యూ ఏ పార్టీ నుంచి పోటీ చేశారు సార్ ఏ పార్టీకి పోటీ చేశారు సార్ ఏ పార్టీకి పోటీ చేశారు కేవలం అభివృద్ధి అంటే సిరిసిల్ల సిద్ధిపేట గజ్వేలకే పరిమితమై మిగతా నియోజకవర్గాలన్నీ నిర్లక్ష్యం చేసి ఈ రోజు ఉప ఎన్నికని నేను ముందుకొస్తే 3.5 ఏళ్లుగా అడిగిన ఇవని గట్టుపల మండలం ఆగ మేఘాల మీద చేసిన మాట వాస్తవం కాదా అదే విధంగా నేను అమిత్ షాని కలిసి వచ్చిన తర్వాత రాజీనామా అంశం చర్చించకపోయినా పార్టీలో చేరే విషయం నేను చర్చించకపోయినా మీ పేపర్లో మీ టీవీలో రాజీనామా చేసి ఉప ఎన్నిక వస్తదని చెప్పి మరీ నాయకులని పిలిపించుకొని బేరసారాలు మొదలుపెట్టిన మాట వాస్తవం కాదా అంటే హుజూరాబాద్ లో పోయిన ప్రతిష్టని మళ్ళీ మీ అవినీతి దబ్బుతో ప్రలోభాలతో మునుగోడు ప్రజల్ని మధ్య పెట్టాలని చూస్తున్న మాట వాస్తవం కాదా ఉప ఎన్నిక కేసీఆర్ అనుకుంటే రాదు మునుగోడు ప్రజలు భావిస్తే ఉప ఎన్నిక వస్తే కేసీఆర్ ప్రభుత్వం దిగివచ్చి మునుగోడుకి నిధులు వచ్చి మునుగోడు అభివృద్ధి చెందుతుందంటే ఈ ఉప ఎన్నిక వస్తది ఈ యుద్ధం పార్టీలకు మధ్య కాదు ఇది ప్రభుత్వానికి మునుగోడు ప్రజలకు తెలంగాణ ప్రజలకు జరిగే యుద్ధము ఈ యుద్ధం ప్రజాస్వామ్యాన్ని కాపాడే యుద్ధము ఈ యుద్ధం కుటుంబ పాలన అంతమొందిచే యుద్ధం ఈ యుద్ధం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క తీర్పు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మార్చివేస్తాయి తెలంగాణలో ప్రజలందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు కోరుకుంటున్నారు ఈ యుద్ధం ద్వారా ఈ యుద్ధంలో వచ్చే తీర్పు ద్వారా తెలంగాణ ప్రజల భవిష్యత్తు ముడిపడి ఉంది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్య ఎంతో మందిని నాలాంటి వాళ్ళని ప్రతిపక్ష ఎమ్మెల్యేల్ని రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేల్ని నోరు ఊపిచి అపాయింట్మెంట్ ఇవ్వకుంటా ముఖ్యమంత్రి కలవకుంటా సమస్యలు చెప్పుకునే అవకాశం ఇవ్వకుంటా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే హక్కుని కాలరాచి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ఎమ్మెల్యే హక్కుల్ని కూడా హరించి వేసి ఒక నియంతలాగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు బుద్ధి చెప్పే ఎన్నిక మునుగోడు ప్రజలు రాబోయే 10 15 రోజుల్లో చర్చించుకున్న తర్వాత మునుగోడులో చర్చ జరగాలి తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరగాలి
ఈ ఎన్నిక రావాలి కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత యుద్ధం ప్రకటిస్తాం థాంక్యూ।